వైసీపీ నేతలు రోడ్డెక్కారు, రైతుల కోసం ఆందోళనకు దిగారు, విత్తనాల కొరతపై అన్నదాతల పక్షాన పోరుబాట పట్టారు, విత్తనాలు అందక రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ విమర్శించారు. అన్నదాతలపై తెలుగుదేశం ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఒకవైపు దుక్కుకు రైతు సిద్దమవుతుంటే కనీసం విత్తనాలు కూడా సరఫరా చేయలేని స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇచాపురం వైసీపీ ఇన్ఛార్జ్ సాయిరాజ్ ఆధ్వర్యంలో సోంపేట పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రోడ్డెక్కి మానవహారం చేపట్టారు. ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. తెలిసిందేమో ఈ వరుణదేవుడు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా మీకు సహకరిస్తామనే వర్షం కూడా రైతుకి చాలా ఆనందం ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఈ వర్షంలో కూడా మన నాయకుడు ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాయిరాజ్ గారు మంచి కార్యక్రమం తక్కువ టైంలో పిలిపించిన తర్వాత మొత్తం అనేరి నుంచి రైతులు రావడం నిజమైన దీక్షని మనం గుర్తుపెట్టు చేసుకుని మన దేశ చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేయండి. సోంపేటలో మనం పంచాయతీ వర్కర్స్ గురించి ఒక కార్యక్రమం చేస్తే ఇమీడియట్ గా ఈరోజు 3-4 శాలరీస్ వచ్చినాయి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని చూసుకుని అలా చేస్తున్నాం తప్ప చిత్తశుద్ధితో ప్రజలకు ఏం కావాలో అది చేయట్లేదు. నిజంగా అయితే చిత్తశుద్ధితో ఉంటే ఈరోజు విత్తనాలు ఈ టైంలో ఎంత ఈ టైంలో చూస్తే నేను ఇంచుమించు 10 రోజుల నుంచి అడుగుతున్నాను విత్తనాలు దొరుకుతుంది, ఎవ్వరు కూడా విత్తనాలు దొరకలేదు.
దొంగచాటున విత్తనాలు పొందినాయి. నిన్న ఒక రైతు వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుపు కమ్ముక్ అయిపోయి విత్తనాలు రైతు కాకుండా చేసి బ్యాక్ చేస్తారని కూడా ఒక రైతు ఆరోపించడం, దాన్ని ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఒక నిమిత్తం రైతుకు న్యాయం చేస్తామని చెప్పకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మండే ప్రభుత్వం ఈ అవకాశం ఇలాంటి ఇబ్బందులు రైతుకు కలగకుండా చూసే బాధ్యత రాజశేఖర్ తల్లియుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడు. దానికి మన ప్రజలకు మద్దతుగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకో ఉధృతం చేసి ప్రజలకి రైతుకి న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినాం. రైతులు నష్టపోయారు. గత సంవత్సరం పంట నష్టం వల్ల చాలా తీవ్రంగా సోంపేట మండలం చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. మరి ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, ఇన్సూరెన్స్ రాలేదు. మరి తర్వాత తీసుకుంటే ఇప్పుడు ఈసారి దానికంటే అధికంగా విత్తనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1:3 రేషియోలో ఇచ్చినటువంటి విత్తనాలని ఈ సంవత్సరం కనీసం వాళ్ళకి అధికంగా, అంటే వాళ్ళు ఉన్నటువంటి నష్టపోయిన గత సంవత్సరానికి నష్టపోయినటువంటి కారణానికి ఈసారి భర్తీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది కాదు కదా, తిరిగి భర్తీ చేయడం కాదు కదా, దాన్ని మళ్ళీ తిరిగి 1350 క్వింటాల్ రిక్వైర్మెంట్ ఉంటే 950 క్వింటాల్ మాత్రమే 900 క్వింటాల్లో ఇచ్చి 400 మళ్ళీ కొరత ఉంచారు. అలాగే అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో 1075 అటువంటివి అరాకొర ఎవరికి సరిపోని విధంగా ఇచ్చారు. మరి ఎటు చూసినా సరే ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైనటువంటి న్యాయం జరగట్లేదు. మరి ఇన్సూరెన్స్ లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేవు, ఏమీ లేకుండా ఈ రకంగా ప్రభుత్వం ప్రజల్ని రైతుల్ని పూర్తిగా ఇబ్బందులు పెడుతుంటే ఇంకో పక్క అన్నదాత అని చెప్పి ఆయన చెప్పుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది, చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి దీనికి సంబంధించి ఇవాళ సోంపేటకి సంబంధించి ఇక్కడ వ్యవసాయ ఆఖరికి అగ్రికల్చరల్ ఆఫీస్ చూస్తే ఇది కనీసం ఒక అగ్రికల్చరల్ ఆఫీస్ వాళ్ళకి సరైన అధికారులకి, అగ్రికల్చరల్ అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి ఉండడానికి కనీసం సరైన వసతి కూడా కల్పించలేని దయనీయమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఉండవలసినటువంటి ప్లేస్ ఈ రకంగా ఉంటే, వాళ్ళు ఉండవలసినటువంటి జాగాలు ఎలా ఉంటే వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? ఒక పక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు సరైనటువంటి బిల్డింగ్ వసతులు కూడా వాళ్ళు కల్పించకపోతే ఇంకా ఈ రకంగా దారుణంగా వ్యవసాయులు రైతుల మీద కాదు, ఆఖరికి రైతులకి తరపునటువంటి ఉన్నటువంటి అధికారులు కూడా ఈ రకంగా ఉంటే ప్రభుత్వం అందరికీ ఈ రకంగానే చేస్తే ఇంకా ఏ రకంగా ఎప్పటికీ ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ సోంపేట మండలం ఉచ్చాపురం నియోజకవర్గంలో అన్ని దగ్గరలో కూడా ఇదే కొరత. కంచిల మండలం మొన్న వెళ్ళాను, కంచిల మండలంలో కూడా ఇదే కొరత. జాయింట్ డైరెక్టర్తో మాట్లాడాను, ఏపీ సీట్స్ డిఎంతో మాట్లాడాను. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ మీరు తక్కువ పంపించారంటే ప్రతి సంవత్సరం అదేనండి మేము పంపిస్తున్నాం, ప్రతి సంవత్సరం అక్కడ రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నారంటే ప్రతిసారి మీరు ప్రభుత్వం వెళ్ళి డైరెక్ట్ గా ప్రైవేట్ టైలర్లతో టైఅప్ పెట్టుకుని ప్రైవేట్ టైలర్లకి కొమ్ము కాసి వాళ్ళతో పూర్తిగా డబ్బులు లాలించి పెట్టుకుంటే ఇంకా మరి రైతులు ఏం చేస్తారండి? రైతులు కూడా ఆఖరికే సబ్సిడీ పోగొట్టుకొని ప్రైవేట్ టైలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బతుమాలు వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అత్యధికంగా అవసరం అనేది కంచిల మండలం. మరి కంచిల మండలంలోనే చాలా అతి తక్కువగా వాడే పరిస్థితికి దగ్గరపోయింది. మరి ఇక్కడ సోంపేట మండలంకి వస్తే ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా అరాకొర ఇచ్చి రైతులకు ఎప్పుడు ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు. మరి దానికి సంబంధించి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఇక్కడికి సమాయత్తమై మేమందరం కూడా ఇక్కడ రైతుల తరఫు నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు మనవి చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రైతులకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు, వాళ్ళకి కావాల్సినటువంటి రకాలు అన్ని కూడా పూర్తిగా సరఫరా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే గత సంవత్సరం నష్టపోయినందుకు ఈసారి అత్యధికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు విత్తనాలు డైరెక్ట్ బియ్యాన్ని ఇచ్చేస్తుంది.